సాయి ధర్మదేశ్ గారు ఇప్పటిదాకా డజన్ మూవీస్ చేశారు బట్ ఇది మాత్రం టోటలీ డిఫరెంట్ అండ్ ఇది హర్రార్ ఇంతకుముందు మనమేమో పక్షులను మనం హర్రార్ మూవీస్లో ఎగరడం కానివ్వండి లేకుంటే సీన్స్ ఏమైనా చేంజెస్ అయితే చూపెట్టే వాళ్ళం చాలా కొత్తగా ఉంది స్టోరీ కూడా అండ్ సాయి ధర్మదేశ్ గారి లుకింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ ఇక్కడ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని సూపర్ హిట్ తర్వాత ఇది మంచి మూవీ అయి ఒప్పుకున్నారు సాయి ధర్మదేశ్ గారు ఇది మెగాస్టార్ ఫ్యామిలీలో మళ్ళీ ఒక మూలరాయి మళ్ళీ ఒకటి హిట్ నిలుస్తుంది ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ చాలా బాగున్నాయి చాలా బాగుంది ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ కూడా చాలా బాగుంది ఎలా ఉందంటే కొంతమంది ఇప్పుడు సైంటిఫిక్ గా ఉండేసి మన సైన్స్ ని నమ్ముకుంటే మూఢనమ్మకాలు పక్కకు పెట్టడం జరుగుతుంది కదా దాని మీద బేస్ మీద చేసి ఏదేమైనా కూడా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ లవ్ ట్రాక్ అవే సీన్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా హర్రర్ గా ఉన్నదని భయపట్టిస్తూనే ఉన్నాయి పక్షులు చూసాం కదా మనం ఇంతకుముందు సినిమాలలో పక్షులు కానీ పక్షుల మీదనే టైటిల్ అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ చాలా బాగుంది నన్ను ఎత్తుకోపోలేదు అని చూస్తున్నా దాంట్లో చాలా బాగుంది మేము ఈ మూవీలో చాలా కష్టపడి మూవీ అయితే మేము కూడా క్యారెక్టర్ చేసాము చాలా పెద్ద హిట్ అవుతుందనే మేము అందరం కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ సాంగ్స్ మీరు విన్నారు కదా నేను చెప్పేదే కాదు సాంగ్స్ లో కూడా యాక్చువల్లీ సాంగ్స్ మ్యూజిక్ అమ్మాయి హీరోయిన్ గారు చేసిన ఎక్స్ప్రెషన్ చాలా హిట్ అసలు సినిమాని మళ్ళీ హీరో గారి యాక్టింగ్ అసలు ఆయన యాక్టింగ్ మీరు మూవీ అంతా చూస్తే కనుక తెలుస్తుంది మేము విలేజ్ రోల్ అండ్ హీరో గారి కాంబినేషన్లోనే విలేజ్ రోల్ చేసాము చాలా కష్టపడి చేస్తాం మేమే కష్టపడ్డామంటే హీరో గారు ఎంత కష్టపడ్డారో ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది ఆయన కోలుకుని మేము విలేజ్ వెళ్ళాం మేము ఎక్కడైతే విలేజ్ షూట్ అయితే చేస్తారో అక్కడ కూడా చేసాము చాలా ఎక్సలెంట్ మూవీ అందరూ చూడండి చూడండి డెఫినెట్గా ఈ సినిమా అయితే హిట్ కొడుతుంది 100% అయితే నేను చెప్తున్నా చాలా మంచి మంచి స్టోరీ ఇది ఫస్ట్ ఆ డైరెక్టర్ గారికి నిజంగా అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మంచి స్టోరీ చాలా కష్టపడ్డారు టీం అంతా కూడా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మూవీ సక్సెస్ అయినందుకు ఓకే మ్యూజిక్ అండి చూస్తే ఇంకా ఒక్క సీన్ కాదు మూవీ అంతా చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా అంటే 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఈ సినిమాలో మాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సినిమా అయితే అంటే మనకు వచ్చిన లాంగ్వేజ్తో మనం చెప్తాము రాని వాటితో డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు చాలా అంటే చాలా బాగుంది సార్ ఎంట్రీ చాలా చాలా బాగుంది గ్రాఫిక్స్ లాగా అయితే అనిపించదు మీకు చూడండి మీకు అర్థమైతే ఇది చాలా డిఫరెంట్గా ఉంది అంటే సాయి ధర్మతేజ్ ని ఇలా చూడరేమో మీరు ఫస్ట్ టైం ఇలా చూస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ చాలా బాగుంది సూపర్ హిట్ అయితే సాంగ్ ఒకటే విన్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ప్రొడక్షన్ చాలా అంటే చాలా బాగుంది మీరు చూసారు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా అంటే చాలా బాగుంది చాలా భయపడ్డాను సో కాంతారా రేంజ్ లో హిట్ అవుతుందా విరుపాక్ష మూవీ అంటే దానికి మించి ఉంటది అదే చెప్తున్నాను కదా ఈ అంటే ఈ వేరియేషన్ లో ఎవరు చూడుండదు సార్ని